బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా కూడా రూపుదాల్చింది. అయితే ప్రస్తుతం మాత్రం ఇదైతే ఇటు వాయుగుండంగా మారిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఇది వాయుగుండంగా మారిన నేపథ్యంలో దక్షిణ కోస్తా మరియు ఇటు రాయలసీమ ప్రాంతాల్లో అయితే మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా గత 3 రోజులుగా కూడా నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ఇటు చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఇటు పుదుచ్చేరికి 500 కిలోమీటర్ దూరంలో, నెల్లూరుకి 590 కిలోమీటర్ దూరంలో అయితే మాత్రం ఇటు కేంద్రీకృతమైనట్టు కూడా కనబడుతుంది. ఇప్పటికే తీరం వెంబడి 45 నుండి 60 కిలోమీటర్ వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్లరాదు. ఇప్పటికే ఐఎండీ నుంచి స్పష్టమైన హెచ్చరికలు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దీని ప్రభావం మరో 3 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్రం కాక తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది ఇలా ఉంటుండగానే ఇటు ఇప్పటికే దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే తమిళనాడులో కూడా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో మొత్తంగా కూడా మునిగిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే వాగులు, వంకలు, అలమలు ఇవన్నీ వరదలతో ఉద్రిక్తంగా ప్రవహించే పరిస్థితుల నేపథ్యంలో ఎవరు కూడా వాటిని దాటే ప్రయత్నం చేయకూడదు. అలాగే ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో నివసించాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రాష్ట్ర విపత్తుని ఎదుర్కొనే పరిస్థితుల్లో రాష్ట్ర యంత్రాంగం అలాగే జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కసరత్తులు కూడా చేసినట్టు కూడా మనకు కనబడుతుంది. అయితే ఎక్కడైనా ఎటువంటి విపత్తు జరిగినా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ అంబులెన్స్లు కానీ ఎక్స్క్యూవేటర్లు కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం, అలాగే కంట్రోల్ రూమ్లో కూడా నంబర్లు కూడా ఏర్పాటు చేయడం, కలెక్టర్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దీని విపత్తు ఎఫెక్ట్ అనేది కూడా ఇటు నెల్లూరు, సత్యసాయి, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, గుంటూరులో మాత్రం అధిక స్థాయిలో ఈ యొక్క ప్రభావం ఉండబోతుందని ఇప్పటికే మనకి వాతావరణ శాఖ అయితే మాత్రం కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 2 రోజులు కూడా ఇటు స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించారు. అలాగే అక్కడక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాల్లో కూడా తరలించే ప్రయత్నం కూడా చేశారు. అలాగే ఇటు పొలం బడి పని చేసుకున్న రైతులు, అలాగే విద్యుత్ స్తంభాల కిందన, ఎలక్ట్రికల్ పోల్స్ కిందన, అలాగే సెల్ ఫోన్ టవర్ల దగ్గర కూడా ఎవరూ ఉండకుండా సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడక్కడ పిడుగుపాట్లు కూడా పడే అవకాశం ఉన్నది. అయితే ఉత్తరాంధ్రలో మాత్రం దీని ఎఫెక్ట్ మోస్తారుగానే ఉన్నది. కానీ కోనసీమ, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ వెస్ట్ గోదావరి, అలాగే విజయవాడ కృష్ణా గుంటూరులో మాత్రం అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉత్తరాంధ్రలో మాత్రం దీని ఎఫెక్ట్ కొంతమందికి ఉన్నా అక్కడక్కడ వర్షాలు మాత్రం కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం వాతావరణ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాం. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, అదన్ తెలుగు, విజయనగరం నుండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా కూడా రూపుదాల్చింది. అయితే ప్రస్తుతం మాత్రం ఇదైతే ఇటు వాయుగుండంగా మారిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఇది వాయుగుండంగా మారిన నేపథ్యంలో దక్షిణ కోస్తా మరియు ఇటు రాయలసీమ ప్రాంతాల్లో అయితే మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా గత 3 రోజులుగా కూడా నమోదవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇది ఇటు చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఇటు పుదుచ్చేరికి 500 కిలోమీటర్ దూరంలో, నెల్లూరుకి 590 కిలోమీటర్ దూరంలో అయితే మాత్రం ఇటు కేంద్రీకృతమైనట్టు కూడా కనబడుతుంది. ఇప్పటికే తీరం వెంబడి 45 నుండి 60 కిలోమీటర్ వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్లరాదు. ఇప్పటికే ఐఎండీ నుంచి స్పష్టమైన హెచ్చరికలు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దీని ప్రభావం మరో 3 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్రం కాక తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది ఇలా ఉంటుండగానే ఇటు ఇప్పటికే దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే తమిళనాడులో కూడా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో మొత్తంగా కూడా మునిగిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే వాగులు, వంకలు, అలమలు ఇవన్నీ వరదలతో ఉద్రిక్తంగా ప్రవహించే పరిస్థితుల నేపథ్యంలో ఎవరు కూడా వాటిని దాటే ప్రయత్నం చేయకూడదు. అలాగే ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో నివసించాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రాష్ట్ర విపత్తుని ఎదుర్కొనే పరిస్థితుల్లో రాష్ట్ర యంత్రాంగం అలాగే జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కసరత్తులు కూడా చేసినట్టు కూడా మనకు కనబడుతుంది. అయితే ఎక్కడైనా ఎటువంటి విపత్తు జరిగినా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ అంబులెన్స్లు కానీ ఎక్స్క్యూవేటర్లు కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం, అలాగే కంట్రోల్ రూమ్లో కూడా నంబర్లు కూడా ఏర్పాటు చేయడం, కలెక్టర్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దీని విపత్తు ఎఫెక్ట్ అనేది కూడా ఇటు నెల్లూరు, సత్యసాయి, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, గుంటూరులో మాత్రం అధిక స్థాయిలో ఈ యొక్క ప్రభావం ఉండబోతుందని ఇప్పటికే మనకి వాతావరణ శాఖ అయితే మాత్రం కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 2 రోజులు కూడా ఇటు స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించారు. అలాగే అక్కడక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాల్లో కూడా తరలించే ప్రయత్నం కూడా చేశారు. అలాగే ఇటు పొలం బడి పని చేసుకున్న రైతులు, అలాగే విద్యుత్ స్తంభాల కిందన, ఎలక్ట్రికల్ పోల్స్ కిందన, అలాగే సెల్ ఫోన్ టవర్ల దగ్గర కూడా ఎవరూ ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడక్కడ పిడుగుపాట్లు కూడా పడే అవకాశం ఉన్నది. అయితే ఉత్తరాంధ్రలో మాత్రం దీని ఎఫెక్ట్ మోస్తారుగానే ఉన్నది. కానీ కోనసీమ,
అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ వెస్ట్ గోదావరి అలాగే విజయవాడ కృష్ణా గుంటూరులో మాత్రం అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉత్తర ఆంధ్రలో మాత్రం దీని ఎఫెక్ట్ కొంతమేరకు ఉన్నా అక్కడక్కడ వర్షాలు మాత్రం కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం వాతావరణ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాం. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, అదన్ తెలుగు, విజయనగరం నుండి.